సంవత్సరాల నుంచి వీళ్ళు సాగు చేసుకునేటువంటి భూముల్ని వీళ్ళ ఆర్థిక మూలాన్ని మీరు కొట్టడం తప్పు అని నేను చెప్పి, ఇక్కడ ఏదైతే మీ జేసీబీలు మీ లారీలు ఏదైతే ఉన్నాయి ఇవన్నీ వెనక్కి తీసుకెళ్లిపోండి, అప్పుడు దాకా మేము ఇక్కడ నిరసన చేస్తామని నేను ఒక్కనే కాదు నాతో పాటు మండు టెండర్లో వడగాల్పుల్లో ఆడబిడ్డలు సైతం ఆ యొక్క దళితుల భూముల్లోనే మేము నిరాహార దీక్ష నిరసన చేశాం. అదేవిధంగా రాత్రి కూడా అక్కడే కొడుకుని అక్కడే భోజనాలు చేశాం. నేను అడిగేది ఏంటంటే ఈ ప్రభుత్వాన్ని ఒక ఎమ్మెల్యే ఒక దళితులు న్యాయం కోసం అని చెప్పి అక్కడ పడిగాపులు కాస్తూ ఉంటే 24 గంటలు 48 గంటలు ఒక కలెక్టర్ అక్కడ అంటే ఇంత పెద్ద ఇష్యూ ఉన్నప్పుడు ఒక కలెక్టర్ అక్కడ రావాల్సిన అవసరం లేదా, ఒక సబ్ కలెక్టర్ రావాల్సిన అవసరం లేదా, మరి కనీసం ఒక తహసీల్దార్ స్థాయి అధికారి వచ్చి అక్కడ కనీసం నెగోషియేషన్స్ జరపవలసినటువంటి అవసరం. ఇక్కడ ఇక్కడ కొన్ని అనుమానాలు వ్యక్తం అవుతూ ఉన్నాయి. ఆ భూమి ఎవరి పేరు మీద ఉంది సార్? వాళ్ళ పేరు మీద ఉందా, దళితుల పేరు మీద? ఎస్, ఆల్రెడీ డిఫామ్ పట్టాలు. ఓకే, ఆల్రెడీ గతంలోనే డిఫామ్ పట్టాలు ఈ దళితులకి ఇవ్వడం జరిగింది. ఓకే, చేత కాకపోతే వీళ్ళు ఏదైతే ఆ యొక్క స్టేట్ తెచ్చుకున్నప్పుడు అంటే ఇవి తవ్వేలనేటువంటి ఆలోచనతో వీళ్ళు పోతూ ఉన్నప్పుడు, ప్రభుత్వం పోతూ ఉన్నప్పుడు వీళ్ళు హైకోర్టుకి వెళ్ళి ఆ యొక్క స్టే ఆర్డర్ తెచ్చుకోవడంతో ఆ స్టే ఆర్డర్ లో మిస్ అయినటువంటి సర్వే నెంబర్ లేదని ఉన్నా లేదా వీళ్ళు వ్యవస్థను మేనేజ్ చేసి పక్క సర్వే నెంబర్ని మార్చి ఇది ఈ స్టే ఆర్డర్ లో లేదని చెప్పి అక్కడ మట్టి తవ్వేటువంటి ప్రయత్నం. ఈ తవ్విన మట్టి ఇది ఎవరు తవ్వుతున్నారు సార్? ఎక్కడికి తరలిస్తున్నారు? దీని వెనుక ఎవరున్నారు? ఏదైతే ఈ యొక్క మట్టి ఏదైతే ఉందో గట్టిగా మీ మీడియా గాని మేము గాని ప్రశ్నిస్తే ఇది జగనన్న లేఅవుట్ లేదా మెడికల్ కాలేజీ అని చెప్తూ ఉంటారు పేరు. కానీ ఈ మట్టి లారీ వచ్చి 10,000 రూపాయలకు అమ్ముకుంటూ ఉన్నారు. రోజుకి 100 లారీలు అంటే రోజుకి 10 లక్షల రూపాయలు, నెలకి 3 కోట్ల నుంచి 5 కోట్ల రూపాయల దాకా ఈ మట్టి మీద వీళ్ళ ఆర్థికంగా సంపాదించేటువంటి పరిస్థితి. ఇక్కడ ఎవరైతే వైఎస్ఆర్సీపీ ఇన్ఛార్జ్ కౌరు శ్రీనివాసు, అదేవిధంగా పాలకొల్లు వైసీపీ నాయకులు, అదేవిధంగా నరసాపురం ఎమ్మెల్యే ముల్సూరి ప్రసాదరాజు గారు, వీళ్ళందరి తోడ్పాటుతోటి ఇంత యథేచ్ఛగా దళితులనేటువంటి గౌరవం ఆ భయం కూడా లేకుండా వీళ్ళు యథేచ్ఛగా పోపిడి. ఎంత అన్యాయం అంటే నిన్న దళితులు ఆ మట్టిని తవ్వడాన్ని అడ్డుకుంటే మమ్మల్ని ఓకే మమ్మల్ని అరెస్ట్ చేశారు, 4 పోలీస్ స్టేషన్లు తిప్పి గతుకుల రోడ్ల మీద తిప్పి ఎక్కడో ఘనపవరం అంటే 5-6 పోలీస్ స్టేషన్ ఎవరినైనా అరెస్ట్ చేస్తూ ఉంటే మమ్మల్ని ఏ సెక్షన్ కింద అరెస్ట్ చేస్తున్నారు, కారణం ఏంటి అని అడిగే రైటు ఎవరికైనా ఉంటుంది ప్రతి పౌరుడికి. ఒక ఎమ్మెల్యే మీరు, మిమ్మల్ని అరెస్ట్ చేస్తూ ఉంటే మీరు కూడా అడిగి ఉంటారు కదా, బహుశా వాళ్ళు మీకు చెప్పింది ఏంటి? వాళ్ళు చాలా క్లియర్ గా చెప్తూ ఉన్నారు, 2 చేతులు జోడించి అర్థం చేసుకోండి ఎమ్మెల్యే గారు, మా మీద ఉన్న ఒత్తిళ్లు ఎటువంటివి, మా మీద ఉండేటువంటి ప్రెజర్ ఎటువంటిది, కొంచెం కోఆపరేట్ చేయండి, లేకపోతే మేము సెలవు పెట్టుకుని వెళ్ళాలి, మా దయదాల్చండి అనేటువంటి పరిస్థితిలో ఈ అధికారులు ఉంటూ ఉంటారు. నాకు కూడా చాలా ఆశ్చర్యం అనిపిస్తూ ఉంది, ఎవరైతే ఐఏఎస్ ఐపీఎస్ ఎవరైతే ఉన్నారో. రవిశంకర్ గారు, నేను ఎమ్మెల్యే గారిని ఒక విషయం క్లారిటీ. ఒక్క నిమిషం అండి, ఆంజనేయ రెడ్డి గారు, రామారెడ్డి గారు కనెక్ట్ అయి ఉన్నారు, మీరు వినిపిస్తుంది అన్నమాట. ఒక్కసారి అండి, ఆంజనేయ రెడ్డి గారు ఉన్నారు, భారతీయ జనతా పార్టీ అధికార ప్రతినిధి, ఆయన మీతో మాట్లాడతారట, కాస్త వెయిట్ అడగండి. ఎమ్మెల్యే గారు నమస్కారం అండి. నమస్తే సార్. నమస్తే, బాగున్నారు సార్? నమస్తే నమస్తే, బాగున్నాను. నమస్కారం. మీరు ఇన్న తర్వాత పూర్తిగా అక్రమంగా దౌర్జన్యం అనే విషయం స్పష్టమవుతుంది. కానీ నాకు కావాల్సిన క్లారిఫికేషన్ ఏమిటంటే, ఒకవేళ ప్రైవేటు భూముల్లో వాళ్ళు సర్వే నంబర్లు మార్చుండి ఆ విధంగా మేనేజ్ చేసినప్పటికి కూడా ఆ సర్వే ఏ సర్వే నంబర్లు ఉన్నా కానీ మైనింగ్ నుంచి మీరు అనుమతి తీసుకోవాల్సి ఉంటుంది ఈ మట్టి దవ్వే వాళ్ళు, అదేవిధంగా సేంద్రేజ్ కట్టవలసి ఉంది. ఏదో ఒక సర్వే నంబర్తో కనీసం అనుమతి మైనింగ్ నుంచి ఏమన్నా అనుమతి మీకు చూపించారా వాళ్ళు, ఆ ప్రభుత్వంలో ఉండే పెద్దలు కానివ్వండి లేదా అధికార పార్టీ వాళ్ళు కానివ్వండి, లేదా ఏమీ లేకుండానే దౌర్జన్యంగా దొక్కుబోతున్నారు? ఏదైతే నిన్న ఇది దళితులు ఎవరైతే 22 ఆందోళన చేసిన తర్వాత ఈ వ్యవస్థలను మేనేజ్ చేసి తప్పుడు సర్వే నెంబర్లు పెట్టి ఏదో మైనింగ్ నుంచి వాళ్ళ పేపర్లు అయితే సృష్టించుకుంటూ ఉన్నారు, కానీ అది కూడా చట్టరీత్యా నేరం. ఎందుకంటే గోదావరి నదీ గర్భంలో అట్లా 20 అడుగులు 15 అడుగులు
రెండు టార్గెట్లు లోతును తవ్వుకుంటూ పోతే రేపు ఆ రివర్ యొక్క ప్రవాహం కూడా దాన్ని మార్చుకుని ఏదైతే దళితుల భూములు ఏవైతే ఉన్నాయో అవి కూడా ఆ గోదావరిలో కలిసిపోయేటువంటి విధంగా వాళ్ళ తవ్వకాలు ఉన్నటువంటి పరిస్థితి. రెండోది ఎంత అన్యాయం అంటే ఆంజనేయరెడ్డి గారు నిన్న దళితులు ఆ యొక్క మట్టిని అడ్డుకుంటే అక్కడ ఎవరో కూడా హౌసింగ్ డిపార్ట్మెంట్ వాళ్ళు కానీ మీరు చెప్పినట్లుగా మైనింగ్ డిపార్ట్మెంట్ వాళ్ళు కానీ రెవెన్యూ డిపార్ట్మెంట్ వాళ్ళు కానీ ఏ డిపార్ట్మెంట్ కూడా అక్కడ లేనటువంటి పరిస్థితి. ఈ పోలీసులు ఎంత అన్యాయమంటే నిన్న నలుగురు దళితుల తలలు బద్దలు కొట్టారు. తలలు బద్దలయ్యి రక్తం కారుతూ ఉంటే వాళ్ళు చించినానికి పాలకొల్ల మీద తీసుకెళ్తూ ఉంటే ప్రభుత్వ ఆసుపత్రి అంటే చించినాడికి 4 కిలోమీటర్ దూరంలో పాలకొల్ల ప్రభుత్వ ఆసుపత్రి ఉంటే అక్కడ చేర్చడం మాని రక్తం కారుతున్నా కూడా 3-4 స్టేషన్లు తిప్పి 5-6 గంటలు తిప్పి తాడేపల్లి కూడా ప్రభుత్వ ఆసుపత్రిలో చేశారు. పోలీసులు ఎంత అన్యాయం అని అంటే బయట మీ వీడియో తీస్తున్నారని చెప్పి కారులోకి వాళ్ళని లాక్కుని లోపల వాళ్ళే చెప్తూ ఉన్నారు ఎవరైతే పేరు అడిగి కులం అడిగి లజ్జాగురకులారా మీకు ఉద్యోగాలు అవసరం ఏంట్రా అని చెప్పి లాఠీ పెట్టుకుని కుమ్ముతే ఒకరికి కన్ను పోయింది వాసిపోయింది ఇంకొకరికి తల మీద తీవ్రమైన గాయాలు ఒకళ్ళ కాలు పని చేయట్లేదు ఒకళ్ళకి చెయ్యి పని చేయట్లేదు. ఎంత అన్యాయం అని అంటే రోడ్డు మీద లాఠీ చార్జీ జరుగు లేకపోతే ఆ గొడవలో ఎక్కడైనా చిన్న చిన్న గాయాలు తగిలితే కొంతవరకైనా మనం అర్థం చేసుకోవచ్చు కానీ సెల్ ఫోన్ లాక్కుని వీడియోలు తీయకుండా కారులోకి లాక్కుని పేరు అడిగి కులం పేరు అడిగి వాళ్ళని ఇట్లాగో కుమ్మేసి రక్తం కారుతుంటే కళ్ళెదరుండి హాస్పిటల్ మానేసి 70 కిలోమీటర్ల దూరంలో ఆసుపత్రిలో పడేశారంటే ఈ యొక్క ప్రభుత్వ దాష్టికం అనేది